అందరికీ నమస్కారం అండి. వైజాగ్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదు. ఎక్కడో గుంటూరులో చిరంజీవి గారి ఈవెంట్స్ వచ్చినా ఫంక్షన్స్ వచ్చినా వచ్చే లక్షల కోట్లాది మందిలో నేను ఒకడిని. అలాంటిది మా నాన్నగారు నాకు సినిమా అనే పిచ్చతో పాటు చిరంజీవి అనే ఒక పిచ్చిని, ఒక ఎడిక్షన్ని, ఒక ఇన్ఫెక్షన్ని నాకు చిన్నప్పటి నుంచి నూరు పోశారు. అలా అక్కడి నుంచి మొదలై ఇందిర సినిమా దెబ్బకి ఇక మనం ఇక్కడ ఉండకూడదు, చిరంజీవి గారు హైదరాబాద్లో ఉన్నారని ఫ్యాన్గా వచ్చి ఫోటో దిగి అక్కడి నుంచి అక్కడే 25 డేస్ ఉండిపోయి చిన్నికృష్ణ గారు వెంబడి తిరుగుతూ ఫైనల్గా ఆయన కన్విన్స్ అయ్యి నన్ను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకున్నారు. అక్కడి నుంచి మొదలెట్టి 2003 నుంచి 2023 అన్నయ్యతో సినిమా చేయడం అనేది నా లైఫ్లో చాలా చాలా స్పెషల్ మూమెంట్. ఇది మాటలతో చెప్పలేను, ఎందుకంటే ఇక్కడున్న మీరు ఎవరైనా సరే అన్నయ్యని ప్రేమించే వాళ్ళు డైరెక్టర్ అయితే రిజల్ట్ ఇలానే ఉంటుంది. ఇది నా గొప్పతనం కాదు, హార్ట్ అండ్ సోల్ అన్నీ కలిపి ప్రేమించి ఫ్రేమ్ టు ఫ్రేమ్ మా ప్రేమను రిఫ్లెక్ట్ చేసామంతే. చిరంజీవి గారి గురించి ఏం చెప్పగలం అంటే, ఓ డైరెక్టర్ అయిన తర్వాత రోజు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. ప్రతిరోజు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి, లాక్డౌన్ బిఫోర్, లాక్డౌన్ మధ్యలో, ఇప్పుడు ఇక్కడ దాకా మనం అభిమానించిన హీరో గారిని దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఎక్కడో లోపాలు, లోటుపాట్లు, కోపతాపత్రాలు ఏమైనా దొరుకుతాయా అని ప్రతిరోజు ఈరోజు దాకా చూస్తానన్నయ్య. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ అభిమానులుగా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. మీలాంటి కొడుకు, మీలాంటి అన్నయ్య, మీలాంటి తమ్ముడు, మీలాంటి ఒక కుటుంబానికి ఉండాలి. మెగాస్టార్ అనేది ఒక స్టార్ ఇమేజ్ కాదు, హార్ట్లో నుంచి వచ్చిన స్టార్ ఇమేజ్ అది. కాబట్టే కోట్లాది మంది మీ ఇంటి నుంచి వచ్చిన, మీ బ్లడ్ నుంచి వచ్చిన ఇంతమంది బ్రహ్మరంభపడుతున్నారంటే కారణం మీ మనసు అన్నయ్య. ఈ సినిమా నాకు 4 సినిమాలు చేశాను. ఈ సినిమా ఎందుకు నేను ఇంత ధైర్యంగా స్పెషల్గా ఉందంటే కారణం ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు నేను ఎక్కడ మిస్ఫైర్ అవుతున్నాను, హిట్లు చూస్తున్నాను, బాగా తీసే మూవీ అంటున్నారు, బట్ ఎక్కడో సౌండ్ రీసౌండ్ రావట్లేదు. బట్ ఈ 2 ఏళ్ళు మిమ్మల్ని దగ్గర నుంచి చూసిన తర్వాత అర్థమైంది, కష్టపడతాం కాదు, ప్రేమిస్తూ ప్రతి క్షణం నిద్రలో కూడా సినిమానే ఆలోచించాలని మీరు నాకు, మీ దగ్గర నుంచి నేను చూసి కాపీ కొడితేనే ఈ రిజల్ట్ అనయ్య. ఐ స్వేర్ మా నాన్నగారికి 2003 ఇందిర ఫంక్షన్ జరుగుతున్నప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో ఒక ఈవెంట్ జరిగింది. వచ్చిన కోట్లాది మంది జనంలో ఎక్కడో ఎర్రమట్టిలో దూరంగా కూర్చుకున్నాను. నేను మా నాన్నకి ఒక మాట ఇచ్చా, చెప్పడానికి సినిమాటిక్గా ఉంటుందేమో, ఎప్పటికైనా చిరంజీవి గారితో సినిమా చేస్తాను నాన్న, మనం ముందు కూర్చొని చూస్తామని. అదొక్కటే ఆయన పైనుంచి చూస్తున్నారు. ఐ లవ్ యూ నాన్న. నువ్వు నాటిన ల్యాండ్ వాల్యూ ఇప్పుడు 39 ఏళ్ళు వచ్చేసరికి మెగాస్టార్తో డైరెక్టర్ని అయ్యాను. ఎందుకంటే ఏం కావాలి, గూగుల్లో నాకంటూ కొన్ని పేజీలు వచ్చినాయి. ఐ లవ్ యూ. అలానే మా అమ్మకి, ఇద్దరు లేకపోయినా సరే వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే ముందుకెళ్తున్నాను. మా నాన్నగారు సినిమా జర్నీలో ఉన్నప్పుడు మాకు డాక్టర్ చెప్పేశారు కొంచెం క్రిటికల్గానే ఉందని. సో ఆయన టెన్షన్ ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరో, దానివల్ల షూటింగ్ అయిపోద్దా అని ఆలోచించేవాడు ఆయన. ఇంకెందుకంటే మ్యాడ్నెస్ అంటే కరుడు గట్టిన ఫ్యాన్ అంటారు ఆయన్ని. డైహార్ట్ ఫ్యాన్ కాదు, కరుడు గట్టిన తీవ్రవాదిలాగా కరుడు గట్టిన ఫ్యాన్. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత 3 రోజే వచ్చి షూటింగ్ మొదలుపెట్టా. 94 రోజులు నాన్ స్టాపింగ్గా షూటింగ్ చేశారు. దానికి కారణం ఆయన నా వెనక నుండి నడిపించారనే. ఆయన నిజంగా ఆయన వాయిస్ నాకు వినబడితే వెళ్ళి షూటింగ్ చేయి, ఇంట్లో కూర్చుంటావు ఏంట్రా అనే మాటే నాకు వినిపించింది. దానికి తోడు నా టీం అందరూ ఎక్కడ నిద్రలేవు, అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. నేను మిమ్మల్ని దగ్గర నుంచి చూసినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటుండేవాడన్నయ్య. ఎందుకు మెగాస్టార్ లాంటి ఒక బిగ్గెస్ట్ స్టార్కి కోపం రాదు, ఎవరెవరో మాట అనేస్తే తిరిగి ఎందుకు మాట అనరు అంటే, ఓ రోజు ఒక బ్యూటిఫుల్ ఒక లైన్ చెప్పారు వారు. అవతలోడు అన్నాడు కదని మనం అనేస్తే వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, భార్యాబిడ్డలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు బాధపడతారు బాబీ అన్నారు. ఎలా వచ్చిందో మీకు తెలియదు ఈ గుణం. నిజంగా మీరు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు
నేను మళ్ళీ మీతో చేయలేనేమో, నేను 2003 వచ్చాను, మీరు మధ్యలో వెళ్ళిపోయారు, ఎక్కడో ఫీలింగ్ ఉండేది, బట్ మీకు రాజకీయాలకు 1% కరెక్ట్ కాదన్నయ్య. మీకు దేవుడు ఒక తమ్ముడిని ఇచ్చాడు, అతను చూసుకుంటాడు, అతను సమాధానం చెప్తాడు, అతను గట్టిగా నిలబడతాడు. మీలో నుంచి వచ్చిన ఆవేశం మంచితనం కల్పిస్తే పవర్ స్టార్. అతను మాటకి మాట, కత్తికి కత్తు, పొదులకి పొదులు పవర్ స్టార్. నేను మీకంటే ముందు పవర్ స్టార్ గారితో పనిచేశాను, ఇప్పుడు మీతో పనిచేస్తున్నాను. సేమ్ మంచితనం, సేమ్ జనాల మీద ఉన్న ప్రేమ. నిద్రలో కూడా సమస్య వస్తే ఎప్పుడో తమిళనాడులో పొన్నాంబలం అనే వ్యక్తికి, ఎక్కడో ఫైట్ మాస్టర్ ఫైటర్కి మీరు రెస్పాండ్ అయిన సంఘటన చూసి నిజంగా నేను ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఎందుకు అవుతారు ఊరికి ఎవరు మెగాస్టార్లు? అది మెగాస్టార్. వీ లవ్ యూ అన్నయ్య, మీ ఫ్యాన్స్గా పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం. ఇండస్ట్రీకి ఒకడే మెగాస్టార్.